గతంలో చేసిన తప్పులు, గతంలో ఏవైతే పొరపాట్లు చేయనో దాన్ని సెటరేట్ చేసుకుంటారనుకుంటే మళ్ళీ కొత్తగా వేరే అంశాలు వస్తున్నాయి. ఆనంతబాబు వీడియో ఉన్నది, నేను మహిళ ఉన్నప్పుడు మాట్లాడలేను. ఎంత దౌర్భాగ్యం, ఎంత అసహ్యంగా ఉంది అంటే ఆ వీడియో అసలు చూపించలేము. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? వర్మ గారు వీడియో చూసావా లక్ష్మణ్? ఇప్పుడు వీడియో చూసానండి, అది ఏ ఛానల్ కూడా సరిగ్గా చూపించట్లేదు. వీడియో అయితే చూసాను, కానీ అక్కడ ఏ కాన్వర్సేషన్ లో జరిగింది స్వామి? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇంక ఏ దాని గురించి మాట్లాడటమే అసహ్యంగా ఉన్నది అంటే ఇంకేం చూపిస్తారు? నేను అదే చెప్తున్నా వర్మ గారు, ఎవరు చూపించినా అనంతబాబు గారు ముద్దులు పెట్టిందే చూపించారు. అంటే ముద్దులు పెట్టిందంటే అమ్మాయికి కాదండి, ఫోన్కు ముద్దులు పెట్టారు ఆయన. అంటే అవతల క్యాండిడేట్ ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా చూపించలా, వాయిస్ కూడా మ్యూట్ లో పెట్టారు కాబట్టి అంతగా అర్థం కాలేదు. బహుశా ఇటువంటి లక్ష్మణ్ అక్కడ ఉన్నది ఏంటి అంటే బట్టలు ఇప్పుకుండి వీడియో ఉంది, సరేనా? ఇంకెంతకంటే నేను పచ్చిగా చెప్పలేను. అందుకనే మహిళలు ఇంత దిగజారిపోతుంటే అసలు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు ఏం మాట్లాడాలి? ఏంటి దాని గురించి వదిలేయటం బ్రదర్, మంచిది. వర్మగారు నేను అనేది అంటే నీ చూసినంత వరకే మాట్లాడతా, వాళ్ళు బట్టలు ఇప్పారా లేదా అనే విషయం గురించి నేను మాట్లాడి, ఎందుకంటే నాకు మీ టీవీ ఛానల్ ఏం చూపించారో దాని వరకు నేను మాట్లాడగలను. కానీ తర్వాత ఏం జరిగింది, అనంతబాబు గారు ఏం చేశారు అనేది నేను చర్చించలేను. అసలు ఎవరితో మాట్లాడారు, ఎంతో మాట్లాడారు, ఏంటో వాయిస్ బయటకు వచ్చింది. ఊడి చేతికి వచ్చి వదిలేసా, ఇంకో విషయం మాట్లాడు, తెగేదాకా చేతికి వచ్చింది వదిలేసేయండి. వర్మ గారు అదే పరిస్థితి కదా, అప్పటికి కూడా మారా? అదే సార్ వర్మ గారు, ఎవరు కూడా చేసేవాళ్ళు ఎవరు అవునాయండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అవునాయండి, చంద్రబాబు నాయుడు గారు అవునాయండి, ఎవరైనా మా పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేయండి అని ఎవరు చెప్పరు. అది వాళ్ళ వ్యక్తిగతంగా కొంతమంది చేసిన విధానం ఏంటంటే అసలు ఆ వీడియో బయట పెట్టింది ఎవరు, ఎవరు బయట పెట్టారు, దేనికోసం బయట పెట్టారు? నేను అనేది ఏంటంటే దానికి ఒక పనిష్మెంట్ ఉండాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా, ఇంకోటి చేయడానికి భయపడాలి. ద్వార శ్రీనివాసరావు మీద, ద్వార శ్రీనివాసరావు గారి మీద పనిష్మెంట్ కన్నా ఈ రోజున ఆయనకి ఇన్ఛార్జిని తీస్తారు కదా, వేరు లక్ష్మణ్. గువ్వాడు శ్రీనివాస్ ఓకే, వాళ్ళిద్దరికి వైఫ్ అండ్ అది పర్లేదు, అదేదో అది వేరే కథ, ఈ కథే టోటల్ వేరు. ఖచ్చితంగా అనంతబాబు గారు మీరు అన్నట్టుగా పార్టీ డామేజ్ ఎవరు చేస్తున్నా సరే పార్టీకి ఈ వ్యక్తుల వల్ల డామేజ్ జరుగుతుందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారండి. అనంతబాబు గారు అంబేద్కర్ బాబు గారు